చాలా తెలివిగా నిదానంగా చేసుకెళ్ళిపోయింది ఏంటంటే అనేక ఎక్విప్మెంట్లు చైనాలోనే తయారు, చీప్ అండ్ బెస్ట్కి దొరుకుతాయి. ఆ చీప్ అండ్ బెస్ట్కి దొరుకుతాయని ప్రపంచం అంతా కొనుక్కుంది. తీరా చూస్తే అవి చైనాకి కళ్ళు చెవులు అయినాయి. స్పైవేర్స్ మనకి భారత్ మొదటగా కనిపెట్టి టిక్ టాక్ నిషేధించింది, వాళ్ళకి సంబంధించిన రకరకాల యాప్ల్ని నిషేధించింది. ఈవెన్ సీసీ క్యామ్స్ ఎప్పటికి కూడా చైనాకి సంబంధించినటువంటి వాటిని వద్దని చెప్తుంది, బట్ చాటుగా తీసుకుంటున్నటువంటి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి ఉదంతం తాజాగా బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. బ్రిటన్లోని కారులో వాడుతున్నటువంటి చైనా ఎక్విప్మెంట్ ద్వారా గూఢచర్యం జరుగుతోందన్నటువంటిది పసిగట్టినటువంటి ఉదంతంలో ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశించింది బ్రిటన్ ప్రభుత్వం. బ్రిటిష్ నేషనల్ సెక్యూరిటీ ఫియర్స్ ఆఫ్టర్ చైనీస్ స్పైవేర్ ఫౌండ్ ఇన్ గవర్నమెంట్ కార్ ఇన్ ద యూకే. ప్రభుత్వానికి సంబంధించిన కార్లలో చైనాకి సంబంధించినటువంటి మాల్వేర్తో నడుస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని తాజాగా కనిపెట్టారు. దీంతో వీళ్ళ అనుపానులన్నీ చైనా కనిపెడుతుంది అన్నటువంటి విషయం బయటకు వచ్చింది.